హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. మొత్తానికైతే ఇంకా మ్యాటర్ ఏంది, ఇంకా ఇండియన్ ఆర్మీ ర్యాలీ రానే వచ్చింది. సికింద్రాబాద్ ఏఆర్ఓ ఇంకా ఎన్ని రోజులు లేదు, కేవలం ఒక 2 నెలలు మాత్రమే. ఇంకా మీరు ఏం చేస్తున్నారు, వినాయక చవితి అని చెప్పేసి, దసరా అని చెప్పేసి, ఇంకా మీరు పండగలు పబ్బాలు అనుకుంటూ మీరు ఇంట్లోనే ఉండి ఇంకా ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుంటుంటే మాత్రం 100కి 200% అసలు సక్సెస్ కాలేరు. మీ లైఫ్లో మీరు అచీవ్మెంట్ కాలేరు, ఆర్మీ జాబ్ కొట్టలేరు. ఒక్కసారి ఇంట్లో నుంచి మీ కడప నుంచి మీరు బయట అడుగు పెడితేనే మీరు సక్సెస్ కాగలుగుతారు. 2 నెలలు, ఇంకా 30 రోజులు ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేద్దాం, 20 రోజులు ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేద్దాం అనుకోకండి. మీరు స్టార్టింగ్ చేసిన 10 రోజులు మొత్తం బాడీ పెయిన్స్, నొప్పులు, మజిల్ క్రాంప్స్, ఈ పెయిన్స్తోనే ఒక 10 రోజులు మొత్తం టైం పోతుంది ఈ 2 నెలల్లో. అవతల ఒకవేళ చెస్ట్ లేకపోతే చెస్ట్ కోసం ట్రై చేయాలి. తర్వాత నెక్స్ట్ ఒకవేళ మీకు చెస్ట్ లేకపోయినా కానీ చెస్ట్ అంత ఈజీగా రాదు, మీ అందరికి తెలుసు. ఒకవేళ జిమ్కి పోతే చెస్ట్ వస్తుంది కానీ రన్నింగ్ రాదు. ఒకవేళ రన్నింగ్కి వస్తే చెస్ట్ తొందరగా రాదు, టైం పడుతుంది. ఎందుకు, ఇక్కడ రన్నింగ్ మేనేజ్ చేయాలి, చెస్ట్ని మేనేజ్ చేయాలి, వెయిట్ని మేనేజ్ చేయాలి, పులప్స్ని మేనేజ్ చేయాలి. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ మన బాడీని ముందుకు తీసుకోవాలి. వీటన్నింటికంటే ముందు మనం దేన్ని మేనేజ్ చేయాలా, మన బాడీలో ఎలాంటి పెయిన్స్ అండ్ ఇంజురీస్ రాకుండా మెయింటైన్ చేయాలి. తర్వాత మీకు ఒళ్ళంతా నొప్పులు వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంది, షిన్బోన్ పెయిన్. షిన్బోన్ అంటే తెలుసు కదా, కింద పాదం ఇక్కడ ఉంటుంది కదా, ఈ ఏరియా పెయిన్ రావడం, దీన్ని షిన్బోన్ పెయిన్ అంట. షిన్బోన్ పెయిన్ ఒకసారి వచ్చిందంటే అది వదిలిపెట్టదు, అర్థమవుతుందా? అది మన అత్తారింటికి దారేది అన్నట్లు. సో తరతరాలుగా మనకు వస్తూనే ఉంటుంది షిన్బోన్. మీరు షూస్ సరిగా వాడరు, నీ పెయిన్ వస్తుందంటారు. స్ట్రెచ్చింగ్స్ సరిగా వేయరు, షిన్బోన్ పెయిన్ వస్తుందంటారు. ఇన్ని మేనేజ్ చేయాలంటే ఈ 2 నెలల్లో ఎట్లా సాధ్యం? సో సాధ్యం అవుతుంది, కానీ ఈ 2 నెలలైనా కానీ మీరు కంప్లీట్గా మంచిగా సత్ప్రవర్తనతోని మీ మైండ్ సెట్ని మంచిగా ఫోకస్, మీ డ్రీమ్స్ మీద ఫోకస్ చేసుకొని, రన్నింగ్ మీద ఫోకస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. కనిపించని ఎన్నో కొన్ని క్వశ్చన్లు చదివి, 100,000 క్వశ్చన్లు చదివి మీరు ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయ్యారు. కనిపించే ఏకైక క్వశ్చన్ ఏదో తెలుసా, 1600 మీటర్లు. క్వాలిఫైడ్ కావడం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. మనకు కావాల్సింది క్వాలిఫై కాదు, మనకు కావాల్సింది మెరిట్. 5 నిమిషాలు, 1600 మీటర్లు 5 నిమిషాలు చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ పులప్స్ బైక్ బై మార్క్స్ కొడితేనే మీకు 100కి 100% మీకు జాబ్ కన్ఫామ్ ఉంటుంది. నేను బీ బోర్డ్లో కొట్టినా నాకు జాబ్ రాలేదు, నేను రన్నింగ్లో క్వాలిఫై అయినా జాబ్ రాలేదు. ఇండియన్ ఆర్మీలో కూడా కొన్ని రూల్స్ ఎట్లున్నాయంటే, ఎవరికి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుందో వాళ్ళనే తీసుకోవాలనేది ఒక రూల్. ఒక మన దేశాన్ని, ఇంత పెద్ద మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఒక సైనికుడు బలంగా తయారు కావాలి, బలవంతుడి లాగా ఉండాలి, ఒక 10 మందిని కొట్టే సామర్థ్యం మనలో ఉండాలి. సో అందుకోసమే ఇండియన్ ఆర్మీ ర్యాలీ కండక్ట్ చేసేటోళ్ళు, ఆఫీసర్స్, సో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంతకుముందు చెప్పిన నేను దేనికి, నార్త్ ఇండియన్స్కి సౌత్ ఇండియన్స్కి తేడాలు చెప్పిన. వాడు సంవత్సరం అంతా పరిగెడుతూనే ఉంటాడు, మనం సంవత్సరం అంతా వండుకొని ఒక 10 నెలలు మొత్తం వండుకొని లాస్ట్ 2 నెలలు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతాం. సో ఇది మన లైఫ్, అర్థమవుతుందా? సో మీరందరూ ఇంకా పండుకొని ఉంటే సరిపోదు, మేల్కోండి, పరిగెత్తండి, సక్సెస్ అవ్వండి. నేను చెప్పే కొటేషన్ గీతయ్య గారు. మీరిప్పుడు కూడా ఇంకా మీరు పండగలు పబ్బాలు రిలేషన్ ఫ్యామిలీ అనుకుంటున్నారంటే వేస్ట్, ఇక కొట్టలేరు మీరు. ఇవన్నీ పట్టించుకోవద్దు, ట్రై చేయి. పండుగ రోజా ఒక రోజు 2 రోజులు రెస్ట్ తీసుకో, తర్వాత యథాస్థితి ప్రాక్టీస్ చేయాలి అంతే. పండుగ ఇంకో 15 రోజులు ఉంది, ఆ తర్వాత పోదాంలే, ప్రాక్టీస్ చేసుకుందాంలే అని అనుకుంటారు. ఆడికెళ్ళి మొదలు పెట్టిరంటే చూస్తున్నాయనే కళ్ళు మూసి తెరిచేలోపు నీ బాడీ మీదకి 20 సంవత్సరాలు ఏజ్ వచ్చింది. కళ్ళు మూసి తెరిచేలోపు నీ బాడీ మీదకి 20 సంవత్సరాలు ఎట్లొచ్చినాయో, కళ్ళు మూసి తెరిచేలోపు అసలు కళ్ళు కాదు, రెప్పాలక ముందుకే ఈ 2 నెలలు అయిపోతుంది. ఈ 2 నెలల జీవితం 10 రోజులు బాడీ పెయిన్స్కి, ఒక 15 రోజులు షిన్బోన్ పెయిన్కి, ఇంకేంటి మీ ప్రాక్టీస్ ఏడే చేస్తారు? షిన్బోన్ పెయిన్ వచ్చినప్పుడు ఈరోజు షిన్బోన్ పెయిన్ వస్తే రేపు పొద్దుగా ప్రాక్టీస్ చేయి. ఈరోజు ఒక టార్గెట్లు ఉంటాయి, ఆ టార్గెట్లు మీరు చేయలేకపోతారు, రీచ్ కాలేకపోతారు. మళ్ళీ ర్యాలీ అంతా అయిపోయిన తర్వాత, మీరు డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత, బీ బోర్డు కొట్టి ఒకసారి మీకు జాబ్ రాకపోయేసరికి మెరిట్ లిస్ట్లో నా పేరు పోయింది అన్న అంటారు. అనేది మీరే, బాధపడేదే మీరే, టైం వేస్ట్ చేసేది కూడా మీరే. నేనేమంటున్నానంటే యాడికన్నా ఓరి, నేను చెప్పేది ఒకటే మాట, ఒకటే సూత్రం, ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ఒక ఆదివారం రోజు ఒక్కరోజు సెలవు, అది కూడా మీ బాడీ రికవరీ కానికే. ఆదివారం సెలవు ఎందుకు, మీ బాడీ రికవరీ కానికే. మీ బాడీ రికవరీ కావాలి,
సో మీ మైండ్ సెట్ సక్రమంగా ఉండాలి, దానికోసమే ఆ రోజు సెలవు. అర్థమవుతుందా? ఇక మీరు ప్రాక్టీస్ చేయకపోతే వేస్ట్, టైం అంతా బొక్క. నేను చెప్తున్నా కదా, మంచిగా చూసుకోండి, మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి, మంచి జీవితంలో మంచిగా ఒక స్థాయికి వెళ్ళండి, సక్సెస్ అవ్వండి, మంచి పేరు తెచ్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ, అండ్ జై జవాన్ జై కిసాన్.